హాయ్ చూడండి, ఈరోజు ఈ వీడియోలో అంశం ఏమిటంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఎక్స్పార్టీ డిగ్రీ అంటే ఏమిటో చెప్పమని అడిగారు. ఎక్స్పార్టీ డిగ్రీ అంటే మీరు ఏదైనా ఒక కేసులో ఎవరి మీదైనా ఒక సివిల్ సూటు, సివిల్ వేరు క్రిమినల్ వేరు, ఇప్పుడు నేను చెప్పేదంతా సివిల్. సివిల్ కేసులో మీరు ఏదైతే పిటిషన్ వేశారో, ఎవరికి వ్యతిరేకంగా వేశారో, మీరు వేసిన పిటిషను, దాంట్లో వేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఎవరి మీద అయితే కేసు వేశారో వాళ్ళని డిఫెండెంట్ అంటారు. మొట్టమొదటిగా కోర్టుకి వెళ్ళిన వ్యక్తిని ప్లెయింటిఫ్ అంటారు. ఆ ప్లెయింటిఫ్ డిఫెండెంట్కి మీరు వేసిన పిటిషన్స్, దానికి సంబంధించిన కాపీలు, ఒక సమన్ అంటే కోర్టు నుంచి వెళ్ళేది, ఇవన్నీ కలిపి ఆ పార్టీకి పంపిస్తారు, ఎదురు పార్టీకి. ఎందుకంటే ఆయన సమాధానం చెప్పడం కోసం. అయితే ఆయన సమాధానం చెప్పడానికి ఒక 90 రోజులు సమయం ఇస్తుంది కోర్టు. ఈలోపు ఈ సమన్ అనేది అతనికి సర్వ్ అయ్యి అతను కోర్టుకు వచ్చి అతను వాదన చెప్పుకుంటే కేసు విచారణకు వెళ్తుంది. అలా కాకుండా అతను నోటీస్ అంది కోర్టుకి రాకుండా ఉన్నట్లయితే కోర్టుకి ఇక వేరే అవకాశం ఏమి లేదు. కేవలం అతను ఎక్స్పర్టీ చేసి, ఏదైతే కోర్టుకు వెళ్ళిన వ్యక్తి అంటే ప్లెయింటిఫ్ ఏమైతే అడిగారో ఆ రిలీఫ్ ఇవ్వడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. అంటే అతను సమాధానం చెప్పలేదు, నోటీస్ అందుకొని కూడా కోర్టుకు రాకుండా ఉంటే సివిల్ కేసెస్లో కోర్టు ఎక్స్పర్టీ డిగ్రీ ఇస్తుంది. ఎక్స్పర్టీ అంటే అతను వాదన వినడానికి అతను చెప్పనే లేదు, అంటే కోర్టుకు వచ్చి అతను ఏం చెప్పాలనుకున్నాడో అతను చెప్పడానికి సిద్ధంగా లేడు, సమ్మన్ అందిన తర్వాత రాలేదు. ఆ సందర్భంలో ప్లెయింటిఫ్ ఏం అడిగితే, దాంట్లో ఉన్న రిలీఫ్ ఏమైతే అడిగితే, అతనికి వ్యతిరేకంగా అతను ఎవరి మీద అయితే కేసు వేశాడో అతనికి వ్యతిరేకంగా ఏమైతే అడగబడిందో అది మొత్తం అతనికి ఇచ్చేస్తారు. దాన్ని ఎక్స్పర్టీ డిగ్రీ అంటారు. అయితే ఎక్స్పర్టీ డిగ్రీ సమ్మన్ అందుకొని రాకపోవచ్చు, సమ్మన్ అందకపోవచ్చు. అంటే అతను ఎక్కడ ఉంటున్నాడో, కోర్టుకు వెళ్ళిన వ్యక్తికి ఎవరి మీద అయితే వెళ్ళాడో అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియదు. తెలియకపోయినట్లయితే ఆల్టర్నేటివ్ సబ్స్టిట్యూట్ సర్వీస్ కింద పేపర్ పబ్లికేషన్ వేస్తారు. పేపర్ పబ్లికేషన్ ద్వారా అతను ఎక్కడైతే నివసిస్తున్నాడో, ఎక్కడైతే లాస్ట్ రిసైడింగ్ ఎక్కడుందో, ఆ ఏరియాలో పబ్లిష్ అయ్యే పేపర్కి ఒక పబ్లికేషన్ ఇస్తారు. పలానా రోజు కోర్టుకు రావాల్సిందిగా కోరుతూ ఇస్తారు. అప్పటికి కూడా అతను రాకపోతే ఆ సందర్భంలో కూడా ఎక్స్పర్టీ డిగ్రీ ఇస్తారు. అయితే ఎక్స్పర్టీ డిగ్రీ మామూలు డిగ్రీ, ఎక్స్పర్టీ డిగ్రీ ఏ డిగ్రీ అయినా డిగ్రీయే. ఎక్స్పర్టీ డిగ్రీ అంటే తక్కువ, మామూలు డిగ్రీ ఎక్కువ ఉండదు. ఏదైనా కోర్టు డిగ్రీ డిగ్రీయే. ఎక్స్పర్టీ డిగ్రీని ఏదైనా సందర్భంలో కోర్టుకు వెళ్లకుండా ఉంటే వచ్చే ఎక్స్పర్టీ డిగ్రీ 30 రోజుల లోపల రద్దు చేయమని ఒక పిటిషన్ పెట్టుకోవచ్చు. ఎవరికి వ్యతిరేకంగా ఎక్స్పర్టీ డిగ్రీ జారీ చేయబడిందో ఆ వ్యక్తి కోర్టుకు వచ్చి ఏ కారణాల చేత అతను కోర్టుకు రాలేకపోయాడో ఆ కారణాలు వివరిస్తూ 30 రోజుల లోపల కోర్టుకి ఒక అర్జీ దాఖలు చేసుకొని ఆ ఎక్స్పర్టీని రద్దు చేయించుకొని కేసు విచారణకి తీసుకొని రావచ్చు. అదే సివిల్ కేసులో. ఇది క్రిమినల్ కేసెస్లో ఏదైనా చెక్ బౌన్స్ కానీ, అదే ప్రైవేట్ కంప్లైంట్స్ కానీ, లేకపోతే పోలీసు కానీ కోర్టు సమ్మన్ ఇష్యూ చేసి ఏ రోజైతే కోర్టుకు రమ్మని ఆదేశిస్తుందో ఆ రోజు రాకపోతే అతనికి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ మాత్రం జారీ చేయబడుతుంది. అంతేగాని ఆ సెక్షన్లో ఉన్న సెక్షన్ మొత్తం అతనికి వేయరు, కేవలం అరెస్ట్ వారెంట్ మాత్రమే జారీ చేయబడుతుంది. ఆ అరెస్ట్ వారెంట్ కూడా అమలు చేయకపోతే అతనికి ఎవరైతే జామీనుగా ఉన్నారో వారికి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, సమన్లు, అతను తీసుకొచ్చి కోర్టులో హాజరు పెట్టమని. పెట్టలేని పక్షంలో వారు ఎంతకైతే ష్యూరిటీ ఉన్నారో అంత మొత్తం కోర్టులో డిపాజిట్ చేసి కోర్టు దాన్ని సీజ్ చేస్తుంది, ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావు. ఇది సివిల్ క్రిమినల్ రెండిట్లో కోర్టుకు రాకపోతే జరిగే పర్యవసానాలు. ఇది ఈ వీడియోలో అంశం. తర్వాత మన సబ్స్క్రైబర్ ఒకరు రీజాయిండర్ గురించి అడిగారు, తర్వాత వీడియోలో రీజాయిండర్ గురించి తెలియజేస్తాను. మీకు ఈ దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దానికి సమాధానం చెప్తాను. నమస్కారం.